తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి ప్రజాదరణ ఉందో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికీ కూడా ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు అంతేకాక ఎవరు సపోర్ట్ లేకుండా స్వయం కృషితో పైకి వచ్చిన చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్నో రకాల పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు ఇప్పటికీ కూడా పలు రకాల సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు ఇక ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ తో పాటు పోటీ పడుతూ సినిమాలు తీస్తూ వస్తున్నారు అందుకే చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో అభిమానం ఉంటుంది ఆయన స్వయం కృషి చూసి ఎవరైనా చేతులెత్తి దండం పెట్టాల్సిందే ఇక చిరంజీవి ప్రస్తావన వస్తే చాలు చాలా మంది ఇప్పటికీ అనర్గలంగా ఆయన గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు అంతేకాక నేటి కాలంలో ఎంతో మంది నటీ నటులకు ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి ఆయన ఆదర్శమని చెప్పాలి అయితే తాజాగా చిరంజీవి విజయ్ దేవరకొండతో కలిసి ముఖాముఖి ఇంటర్వ్యూలో మాట్లాడటం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులు పలువురు సెలబ్రిటీలు హాజరవడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మరియు విజయ్ దేవరకొండల మధ్య సంభాషణలు చూడముచ్చట కనిపించాయి ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మీరు ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయం కృషిగా ఎదిగిన వ్యక్తి కానీ చాలా సందర్భాలలో తలరాత జాతకాల గురించి మనం ఎక్కువ సార్లు వింటూ ఉంటాం మరి దీనిపై మీ అభిప్రాయాలు ఏంటని చిరంజీవిని అడగగా చిరంజీవి సమాధానమిస్తూ జాతకాలు చేతిరాతలు తలరాతలను నేను అస్సలు నమ్మనని ఏదైనా సరే మనం సాధించాలనే సంకల్పం మనలో ఉండాలి తప్ప ఇలాంటి జాతకాలను చేతిరాతలను అసలు నమ్మకూడదని చెప్పుకొచ్చారు ఎవరైనా సరే నేను ఇది చేయగలను అంటే చేసి చూపించాలి తప్ప వెనకడుగు వేయవద్దని గమ్యం చేరేంత వరకు ముందడుగు వేస్తూనే ఉండాలంటూ ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు స్వామీజీల మాటలను నమ్మి అది చేస్తాం ఇది చేస్తామని మూర్ఖంగా ప్రవర్తించకుండా మీకు కావలసిన దాని కోసం కష్టపడి పనిచేయండి కృషితో ముందుకు వెళ్ళండి ఈ సందర్భంగా చిరంజీవి చెప్పుకొచ్చారు దీంతో ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి ఇక ఈ మాటలు ఆస్ట్రాలజీ వేణుస్వామికి కాస్త కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఈ క్రమంలోనే చిరంజీవి వేణుస్వామి గురించి చెప్పకుండానే అతనికి మంచి కౌంటర్ వేశాడు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు